అండ్ ఈరోజు మనకి మరో మంచి విల్లా గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని విల్లాస్ అయితే సేల్కి వచ్చాయండి. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఏరియా సరౌండింగ్ డెవలప్మెంట్ అనేది నేను మీకు ఒకసారి డ్రోన్ షూట్ ద్వారా అయితే కవర్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ అనేది ఇదే విధంగా చూపించడం అయితే జరిగిందండి. అండ్ ఈ ఏరియాస్లో మనకి చూసుకున్నట్టయితే విల్లా కమ్యూనిటీస్ సుకృతి విల్లాస్, ప్రణీత్ జెమ్స్, త్రిపుర ల్యాండ్ మార్క్ 1, త్రిపుర ల్యాండ్ మార్క్ 2 విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉన్నాయి. అండ్ చుట్టూ సరౌండింగ్స్లో మంచి మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మనకి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ స్ట్రెచ్లో వస్తుంది. అంబిషియస్ వరల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓకరేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ మీకు 500 మీటర్ డిస్టెన్స్లోనే ఈ కమ్యూనిటీకి ఆనుకొని మనకి కొన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఓవరాల్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ ప్లాంటేషన్ విధంగా చూసుకున్నా కానివ్వండి, అమెనిటీస్ వచ్చేసి మీకు యాంపిథియేటర్, క్లబ్ హౌస్, మీకు స్విమ్మింగ్ పూల్, అన్ని రకాల అమెనిటీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కమ్యూనిటీలో సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారు, విత్ ఇంటర్కామ్ ఫెసిలిటీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ ఈ లేఅవుట్ వచ్చేసి మనకి 4 to 4.5 ఇయర్స్ బ్యాక్ అనేది ఈ లేఅవుట్ అనేది మనకి చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ విల్లా కమ్యూనిటీ చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ ఒక 200 to 250 మధ్యలో అయితే మీకు విల్లాస్ అయితే నాకు కనిపించాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సపోజ్ మీకు ఈ కమ్యూనిటీకి సంబంధించిన బ్రోచర్ ప్లాన్ ఏమైనా కావాలనుకున్నా కానివ్వండి, నేను మీకు వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేస్తానండి. సో మీరు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే వాట్సాప్ ద్వారా అయితే మీరు డిస్కస్ చేసుకోవచ్చు నాతో. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా ఈరోజు సేల్కి అయితే వచ్చింది. సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఆపోజిట్లో ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ మీరు ఏ విధంగా ఉన్నాయి అనేది. అండ్ సెట్ బ్యాక్స్ మనకి విల్లా టు మీకు ఏదైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో కాంపౌండ్ వాల్కి ఆల్మోస్ట్ ఒక 3 to 3.5 feet అనేది మనకు సెట్ బ్యాక్స్ వస్తుంది. సో ఇంటర్నల్గా చూడొచ్చు అండి, లివింగ్ వాల్ అనేది చాలా స్పేషియస్గా రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఫాల్ సీలింగ్లో కూడా వీళ్ళు రీసెంట్ టైంలోనే ఫాల్ సీలింగ్ అయితే వేయించారు మనకి. అండ్ ఫాల్ సీలింగ్లో కూడా మీకు మంచి డిజైనరీ డ్రాప్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మీకు వుడెన్ కలర్తో అయితే ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మీకు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ 1.5 crore అనేది ఫిక్స్డ్ ప్రైస్ అండి. సో వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ 1.5 crore అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. సపోజ్ ఈ బడ్జెట్లో మీకు ఓకే అనుకుంటేనే మీరు సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు. అండ్ కిచెన్ యూనిట్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దానికి బ్యాక్ సైడ్లోనే మీకు ఒక యూటిలిటీ స్పేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. సో టాప్లో చూడొచ్చు, టాప్లో కూడా వీళ్ళు కొంచెం ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో లివింగ్ హాల్ అనేది మనకి స్పేషియస్గా రాలేదండి. సో వీళ్ళు ఎక్కువగా స్కోప్ అనేది మనకి బెడ్రూమ్స్ మీద అనేది వర్కౌట్ చేశారు. సో మీకు టోటల్గా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 bedrooms అయితే వస్తాయి. ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిందకి అయితే కన్వర్షన్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్గా సెట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. సపోజ్ ఈ కమ్యూనిటీ కింద కానీ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో ఫర్దర్గా మీరు వీడియోని అయితే కంటిన్యూ అవుతుండండి, చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను ఒక వీడియోకి ఒక స్మాల్ మ్యూజిక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ప్రాపర్టీ కనుక నచ్చినట్టుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెగ్యులర్గా ఇదే విధంగా అప్కమింగ్ ప్రాపర్టీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.